వెల్కమ్ టు విజన్ టీవీ. పేరేం పేరు? ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో మీ ఓటు ఎవరికి వేస్తారు? దేనికమ్మా? దేనికి వేస్తావు? వైసీపీ అంతా బాగానే ఉంది కదా, పదకలన్నీ బాగా పెట్టారు కదా, మాకు ఏది రాలేదు. ఒకలా టీడీపీ మీకు ఏమైనా చేస్తాడా? చేయడా. ఏం చేస్తారు? ఎవరొస్తే అదే చేస్తారు. ఎవరొస్తే అంటే ఇప్పుడు జగన్ పాలన పథకాలన్నీ బాగా పెట్టి అమ్మఒడి అన్ని ఇదే పెట్టారు కదా, అలాగే ఇప్పుడు చంద్రబాబు వస్తే అన్ని ఉంటాయా పోతాయా? వచ్చిన వెనక్కి వెళ్ళిపోయి మాకేమీ లేదు. ధనం వల్ల ఇట్లేదు, లేకపోతే నెక్స్ట్ ఇంకేమన్నా నష్టం వచ్చింది? మేము వేయము. ఏ నష్టం? మీ నష్టం ఏంటి? అదే వచ్చిన ఇల్లులే వెనక్కి నాగేసుకున్నారు. ఇల్లు ఇల్లు ఒకటే మీ నష్టం, ఇంకేమో నష్టం వచ్చిందా? ఇల్లు ఒకటే. ఇప్పుడు పిల్లలు చదువుకున్న పిల్లలకి చదువులు కాదా, ఉద్యోగాలు కానీ ఏమైనా వచ్చాయి రాలేదా? ఏం రాలేదు. ఇప్పుడైతే టీడీపీకి వేస్తారు కానీ వైసీపీ గారు టీడీపీకే వేస్తాం. టీడీపీ వస్తే ఈ పథకాలన్నీ ఎనకన్నా అభివృద్ధి చెందుతాయా? అభివృద్ధి చెందవా? చెందుతాయా? చెందవా? మరి తిరిగి వాళ్ళకే తిరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మీ ఊర్లోనే మీకు వైసీపీకి ఉన్న లాభాలు ఏంటి, టీడీపీ వస్తే లాభం ఇంకేం వస్తాయని అడుగుతున్నాను. లాభాలు ఏంటి అంటే పథకం అంటే పథకమే, లాభాలు అంటే లాభాలు ఉండే కదా చేస్తాను. వైసీపీ గవర్నమెంట్ పథకాలు బాగా పరిపాలన బాగుందా, లేకపోతే టీడీపీ పరిపాలన బాగుందా? టీడీపీ పరిపాలన బాగుంది. టీడీపీ పరిపాలన బాగుంది, వైసీపీ కన్నా టీడీపీ పరిపాలన బాగుంది. అన్న నమస్కారం. ఇప్పుడు విజయ్ టీవీ నుంచి వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ 2 ఏళ్ళ ఎలక్షన్ లో మీ ఓటు ఎవరికి వేస్తారు? కొంత శ్రీనివాస్ కి, జగన్మోహన్ రెడ్డి వేస్తాను. దేనికన్నా? దానికి. దేనికి వేస్తారు? ఏంటి? నాకు చాలా అభివృద్ధి చేశారండి. ఏం చేశారు? అమ్మఒడి పడ్డాయి, మస్తుగా డబ్బులు పడ్డాయి, రోడ్లు అనక సంక్షేమ పథకాలు అనగా పేద ప్రజలకు వెళ్ళాయండి. గత ప్రభుత్వం అలా కాదు, మీకు తోలు తీస్తానన్న మత్స్యకారుల్ని చంద్రబాబు నాయుడు మేము జై సమ్మెకి ఎంత చేసినప్పుడు. సో తోలు తీయడం కాదు అన్న, ఒక 3 ఫిషింగ్ కార్పులు కడుతుండు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది. సో చాలా సంక్షేమ పథకాలు. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది మన రాష్ట్రానికి సంబంధించింది, చంద్రుడికి సంబంధించింది కాబట్టి దానికి దేనికి సంబంధం లేదు. కొన్ని రానున్న ఎలక్షన్ లో మన రఘుమోహన్ రెడ్డి వస్తే ఇంకా చాలా అభివృద్ధి చెందుతుంది నా ఉద్దేశంతో. జగన్మోహన్ రెడ్డి వచ్చిన వల్ల యూత్ జాబులు లేవని చెప్పేసి చదువుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా? లేవండి, ఒప్పుకుంటాను. కానీ వచ్చేటప్పుడు మెగా డిఎస్సి తీస్తానని మాట ఇచ్చారు. ఫస్ట్ సంతకం అతను మెగా డిఎస్సీ పెడతాను చెప్పి, నాకు అభివృద్ధిగా మాట ఇస్తాను చెప్పి, మీ ఓటు వేయండి, మీ సంక్షేమ పథకాలు అయితే మీ అభివృద్ధి చెందితే ఓటు వేయండి అని ధైర్యంగా చెప్పే లీడర్ అతనే. ఈ ఇండస్ట్రీ 45 ఇండస్ట్రీలో అది మాకు నమ్మి అతను ఓటేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. అతనే కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి, అవంతి గారు ఎమ్మెల్యే. అవంతి ఎమ్మెల్యే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ వేసే ఓటు జగన్ కి ఓటేస్తారు మీరు? ఓకే, అంతే కదా. థ్యాంక్స్ చెల్లి. ఏం పేరు మీది? అనుష. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో ఏ గవర్నమెంట్ కి ఓటేస్తే బాగుంటది? టీడీపీ. టీడీపీ దేనికమ్మా? దేనికంటే ఇప్పుడు వైఎస్ఆర్ వచ్చి ఏమి మా ఊరికి ఏమి చేయలేదు, అలాగే బియ్యం రేట్లు, గ్యాస్ రేట్లు, కరెంటు అలాంటి రేట్లు పెంచేసి మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. పథకాలన్నీ బాగా పెట్టారు కదా, అమ్మఒడి దాని ద్వారా కదా డబ్బులు తీసుకుంటున్నారు. దాని ద్వారా రేట్లు పెంచేశారు, బియ్యానికి, గ్యాస్ కి, కరెంట్ కి రేట్లు పెంచేశారు కదా, వాటి వల్ల మరి మాకు నష్టం అవుతుంది కదా. టీడీపీ వస్తే మనకి ఇవన్నీ తగ్గుతాయా? తగ్గుతాయి, బాగా తగ్గుతాయి ఆ నమ్మకం మాకు ఉంది. టీడీపీ ఓటేది మీ ఆలోచన ఉంది. చెల్లిపడు మీకు మీ పేరేం పేరండి? పేరు అప్పన్న. పేరు అప్పన్న. 2 నెలలు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, అంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం అంటే మరి ప్రస్తుతానికి మరి ఇప్పుడు మనం జగనే రావాలని కోరుకుంటున్నాం. జగనే రావాలని కోరుకుంటున్నాం. ఎందువల్ల? ఎందుకంటే మరి అంతగా మరి మంచి అన్నట్టుగా మంచి పని జీతం రావడానికి అందరికీ. అంటే గత 5 సంవత్సరాల నుంచి కాడన. ఓకే, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉండేది, ఇప్పుడు జగన్ పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే జగన్ పరిపాలన ప్రతి దగ్గర అన్న ప్రతి ఆధారాలు కూడా మేలు చేస్తున్న కూలిపిల్లగా అందరు కానీ మరి జగనే రావాలనే కోరుకుంటాం. ఓకే, మంచిది. హాయ్ తమ్ముడు. గుడ్. ఏం పేరు? నా పేరు అమ్మూరంగ. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ టీడీపీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. దేనికి తమ్ముడు? ఇలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామన్నా సరే
ఏం లేదు, కేవలం ఒక డబ్బులు పంచడం తప్ప ఇంకేం కనిపించట్లేదు. వైసీపీ పనులు వన్ డబ్బులు పంచడం తప్ప ఇంకేం కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు ఇలా ఉంది, వైసీపీ నాయకులు చాలా మంది ఉన్నారు మా దగ్గర. ఈ గ్రౌండ్ మునిగిపోయి గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పుడు వరకు దానికి దారి లేదు. మా ఎంతమంది మా ఊరు పెద్దలు, మా ఊరు కుర్రాళ్ళు అందరూ నాయకుల దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడారు. సో చేద్దాం అంటున్నారు తప్ప ఇప్పుడు వరకు దానికి సొల్యూషన్ అనేది దొరకలేదు. సో నెక్స్ట్ గవర్నమెంట్ అని వస్తే దానికి సొల్యూషన్ ఏం దొరుకుతుందేమో అని మా ఆశ అంతే. తమ్ముడు వైసీపీ పాలన బతకాలనే బాగా పెట్టాడు కదా బతకాలన్నీ అన్న. అందరికీ అందితే బాగానే ఉంటుంది, కొందరికి అంది కొందరికి అందకపోతే ఏం బాగుంటుంది అన్న. అందరికీ అందితే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరికీ అందకుండా సగం మందికి కావాల్సిన వాళ్ళకే అంది, కావాల్సిన వేరే వాళ్ళకి అందకపోతే ఎలా ఉంటుంది చెప్పండి మీరే. ఇప్పుడు వైసీపీ టీడీపీ వస్తే మీకు అన్ని ఇద్దాలుగా అందుబాటులో వస్తాయా అనుకుంటున్నాం? అన్నీ కన్ఫర్మ్గా మాకు అనుకూలంగా వస్తాయని మేము ఇప్పటికీ మేము అందరు నాయకులు ఒకటేనన్నా. ఎవరు వీళ్ళు మాకు చేస్తారు వాళ్ళు మాకు చేయరు అని కాదు, అందరూ ఒకటే. ఎవరు వచ్చినా చెయ్యాలనే కోరుకుంటాం మేము, కానీ ఎవరు మాకు చేయక వాళ్ళకి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు అంతే. కాబట్టి ఇప్పుడు వైసీపీ పాలనలో ఎవరు జాబులు లేవని చెప్పేసి యూత్ అంతా ఇబ్బంది పడుతున్నారు కదా. ఇప్పుడు టీడీపీ వస్తే యువత జాబ్ బాగా వస్తాయా రావా? వస్తాయని అది పక్కగా చెప్తున్నాం. ఇప్పుడే కాదు వైసీపీ నాయకులు లేకముందు కూడా, వైసీపీ నాయకులు లేకముందు చాలా మంది కుర్రలకు జాబులు వచ్చాయి. ఉద్యోగం లేని వాళ్ళకి కూడా జాబులు ఇప్పించారు ఆ గవర్నమెంట్. సో ఈ గవర్నమెంట్ చూస్తున్నాను నేను. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కుర్రలు చాలా మంది నిరుద్యోగులు చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఇప్పుడు వైసీపీ పాలన కాకుండా టీడీపీ వచ్చిందనుకో మన రాజధాని ఎక్కడ పెడితే బాగుంటుంది? బాబాయ్ మీ పేరేం పేరు? నా పేరు సతీష్ కుమార్ పాండే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో టీడీపీ వస్తే బాగుంటుందా, వైసీపీ వస్తే బాగుంటుందా, జనసేన వస్తే బాగుంటుంది, బీజేపీ వస్తే బాగుంటుందా? ముగ్గురు కలిపేశారు, బీజేపీ జనసేన టీడీపీ పర్వాలేదు, ముగ్గురు ఒకటే ఉంటే పర్వాలేదు. నేను వాళ్ళకే ఓటు ఇస్తావా ఇప్పుడు? జగన్ మాకే వద్దు, జగన్ మాకు చాలా నష్టం చేశారు, మాకు లైఫ్ పోయింది. జగన్ వచ్చారుతో జగన్ మాకే వద్దు, ఈ ఆంధ్రాలో ఈ పాలలో జగన్ మాకే వద్దు. టీడీపీ వస్తుంది పర్వాలేదు, జనసేన వస్తుంది పర్వాలేదు, బీజేపీ వస్తుంది పర్వాలేదు. జగన్ బతకలన్నీ బాగా పెట్టారు కదా, మీకు అందలేదా? ఎట్లా లాభం లేదు మాకే, జగన్ ఎట్ లాభం ఇవ్వలేదు మాకే, రూపాయి లాభం లేదు, 5 సంవత్సరంలో 1 రూపాయి ఇవ్వలేదు మాకే. మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడో బయటన? మా నెగిటివ్ ప్లేస్ నేను 27 సంవత్సరాలు ఇక్కడే ఉంటే మా బయట ఎక్కడ వెళ్ళాలా? నేను ఇప్పుడు 20 సంవత్సరాలు మీరు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉంటుందా? నేను మాకు చూడు మొక్క చూడు మొక్కల చూడు తర్వాత నువ్వు తెలిసిపోతుంది నేను 20 సంవత్సరాలు ఇక్కడే ఉంటే మాకు చెప్పడానికి ఏదో సలాం నువ్వు చూస్తావా? బ్యాక్ సైడ్ తెలిసిపోతుంది నువ్వే. మాకు ఆధార్ కార్డు ఓటర్ కార్డు అన్ని ఎక్కడికి ఉన్నాయి? ఎక్కడికి నివాసి ఉంది? మీ ఆధార్ కార్డు రాజుగారు మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఆధార్ కార్డు అసలు కార్డు ఓటర్ కార్డు పెన్ కార్డు పెన్షన్ మాకు ఈ ఆంధ్రా బ్యాంక్ లో వస్తుంది, ఈ యూనియన్ బ్యాంక్ లో వస్తుంది, మాకు నల్ల పెన్షన్ ఎక్కడే వస్తుంది, యూనియన్ బ్యాంక్ లో వస్తుంది. కానీ నువ్వు ఎక్కడ వెళ్ళాలా ఇప్పుడు? 25 సంవత్సరాల మాకు మొత్తం డబ్బు పోయింది, ఆ డబ్బు పోయింది నేను ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలా? మాకు ఈ గవర్నమెంట్ ఈ ఆంధ్రా గవర్నమెంట్ మాకు చూడాలా బాగా. ఓకే నేను ఎక్స్ నేవీ ఉంది మాకు ఎలాగే చేశారు ఇప్పుడు చూసారు నువ్వు? ఇప్పుడు వైసీపీ వైసీపీ పాలన అంతా ఇదైపోయింది, టీడీపీ ఉండేప్పుడు బాగుండేది. టీడీపీ బాగా ఉంది, వెరీ నైస్, వెరీ గుడ్ పార్టీ. బాగున్నావా? ఆన్ చేస్తావా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, నువ్వు ఓటు ఎవరికి వేస్తావు? ఫ్యాన్కి వేస్తావు? దేనికి వేస్తావు? ఏమి ఇచ్చాడని వేస్తావు? జగన్ అన్నా గుడ్ మార్నింగ్, మీ పేరేం పేరు? ఎలాజీ. ఏ ఊరు అన్న? నేర్లవల్ సార్. ఇప్పుడు రాబోయే 2 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఏదంటే ఏమని చెప్పగలం, ఎవరు బాగా చేస్తే వాళ్ళే అనుకుంటున్నాను. ఎవరు బాగా చేస్తారండి? ఇప్పుడు చేసే గవర్నమెంట్ పాలన బాగలేదా? ఇక మా ఊళ్ళో అవి ఇవి పెట్టిస్తారు అంతేగానా, కాకపోతే జనాలకి తినే దాని మీద వాటి మీద ఏం రేటు తగ్గించలేదు. నెక్స్ట్ చందమనాడు వస్తే పాలన బాగుంటుందా? అలాగని చెప్పలేము కన్ఫామ్గా. ఇప్పుడు వైసీపీ పాలనలో యూత్కి జాబులు లేవని లేవనేసి రాజధాని కూడా రాలేదని చెప్పి అంటున్నారు కదా, దానివల్ల మీ ఉద్దేశం ఏంటి? దానివల్ల ఉద్దేశం అంటే మనకి అంత దాని మీద రేట్ లేదు. థ్యాంక్స్ అండి. హ్యాపీ సెవ్ ఏజెంట్ నుంచి వచ్చాం, హ్యాపీ శివరాత్రి అన్న. ఇప్పుడు రాబోయే 2 నెలల ఎలక్షన్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఏ గవర్నమెంట్ వచ్చినా మంచి చేసేటట్టుగా ఉండాలి కదా.
ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగలేదా? బాగానే ఉండే, ప్రభుత్వం బాగానే ఉంది కానీ మరి చదువుకున్న వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం ఇవన్నీ చూసుకుంటే బాగుంటుంది. కొద్దిగా యువతకి జాబులు లేవని ఆలోచన ఒకటి అంతా బాగానే ఉంది. టీడీపీ వస్తే అన్ని జరుగుతాయా? జరగవా? టీడీపీ వచ్చినా చేయాలి, ఏ ప్రభుత్వం అయినా చెయ్యాలి. చేస్తేనే కదా మన ప్రజలకు మంచి జరుగుతుంది. పథకాలని ఇవన్నీ అవన్నీ అన్ని చేయడం మంచి జరుగుతుంది. మరి ఆలోచించి ఓట్లు వేయాలి. ఓకేనా, థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.